హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. వీటన్నింటి వల్ల కానిది దీనివల్ల అవుతుందంటే నన్ను నేను ఇవ్వడానికి సంతోషపడతాను. ఎంత అంటే నువ్వు ఊహించలేవు అని మైరా సంజయ్ వైపు చూసి నవ్వింది. సంజయ్ మైరాని ఒక క్షణం పాటు అలాగే చూసి ఊపిరి ఆడనంత గట్టిగా హత్తుకున్నాడు. మైరా సంజయ్ చుట్టూ చేతులు వేసి ప్రేమగా దగ్గర తీసుకోవడంతో ఆ స్పర్శకి సంజయ్ మరింత గట్టిగా పట్టుకొని నిమిషం పాటు అలానే ఉండి మెల్లగా తనని వదిలి తడియారని తన పెదవులని అందుకున్నాడు. మైరా ముందులా కాకుండా ఎంతో ప్రేమతో సంజయ్ చెంప మీద చేయివేసి ఒక చేతితో తన షర్ట్ని పట్టుకొని మరింత దగ్గరికి లాగడంతో సంజయ్ ఇక పూర్తిగా ఈ ప్రపంచాన్ని మర్చిపోయి తన మనసులో మెదడులో ఉన్న ఆలోచనలు పక్కన పెట్టి మైరా మాయలో పడిపోయాడు. 2 నిమిషాలు దాటినా సంజయ్ అస్సలు వదిలే ఆలోచనల్లో లేకపోవడంతో అది అర్థం చేసుకున్న మైరా ఎంతో బలవంతంగా సంజయ్ని దూరం నెట్టింది. సంజయ్ మైరా వైపు చూసేసరికే దీర్ఘంగా శ్వాస తీసుకోవడం చూసి తన చేయి పట్టుకొని దగ్గరికి లాగడంతో మైరా సంజయ్ వైపు చూసి తన చూపుల్లో ఎప్పుడూ చూడనటువంటి కోరికని, ప్రేమని, ఇష్టాన్ని కలిపి మొదటిసారి చూడడంతో తెలియని కంగారు, మరేదో తెలియని సిగ్గు తనలో చేరి సంజయ్ పట్టుకున్న చేతిని విడిపించుకొని రూమ్లోకి వెళ్ళింది. సంజయ్ కూడా రూమ్లోకి వెళ్ళి బాల్కనీ డోర్స్ క్లోజ్ చేసి కర్టన్స్ వేసి వెనక్కి తిరిగేసరికే మైరా లైట్ అని చేయి చూపించింది. సంజయ్ లైట్ ఆపి బెడ్ ల్యాంప్ వేసి తిరిగేసరికే మైరా కళ్ళు మూసుకొని దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలి తన పైటంచుని గుప్పెట పట్టుకొని నిమిషం పాటు ఆలోచించి మెల్లగా పక్కకు తప్పించి సంజయ్ వైపు చూసి దగ్గరికి రమ్మని పిలిచింది. సంజయ్ క్షణాల్లో మైరా దగ్గరికి చేరి తనని మరోసారి ముద్దాడి వెనక్కి తోసి తన పక్కన చేరి బెడ్ ల్యాంప్ వెలుగులో మైరా మొహంలో ఎప్పుడూ చూడనటువంటి సిగ్గుతో కూడిన నవ్వు తన పెదవుల మీదకి చేరడంతో దాన్ని చూసిన సంజయ్కి మైరా తప్ప ఇక తన మనసులో మెదడులో ఎవ్వరూ కనిపించకపోవడంతో తన నడుము చుట్టూ చేతులు వేసి దగ్గర తీసుకొని తన నుదుటి మీద పెదవులు అద్దాడు. నుదుటి మీద చేరిన పెదవులు తన పుగ్గల మీదకి చేరడంతో ఇష్టంగా ముద్దాడి అటు నుండి అటే తన మెడవంపులోకి చేరిపోయాడు. మైరా శ్వాస భారంగా మారిపోవడంతో సంజయ్ని మరింతగా అల్లుకుపోయింది. ఇక సంజయ్ మైరా ప్రేమని మొత్తం అందుకుంటూ తన మీద ఎన్నాళ్లుగానూ ఉన్న ప్రేమని మొత్తం కురిపిస్తూ మైరాని కొంచెం కొంచెంగా అల్లుకుని ఇద్దరి మధ్య చేరిన నిట్టూర్పుల మధ్య, చెమట బిందువుల మధ్య ఇద్దరూ వేరు కాదు ఒకటే అనేంతగా కలిసిపోయారు. చాలాసేపటికి ఇద్దరూ ఒకరి ప్రేమలో మరొకరు మునిగితేలి అలసిన శరీరాలతో ఒకరి పక్కన మరొకరు చేరగా సంజయ్ మైరా వైపు తిరిగి ఓయ్ అని పిలిచాడు. ఒక నిమిషం ఏం మాట్లాడకు అని మైరా చెప్పి కళ్ళు మూసుకోవడంతో ఎందుకు అని సంజయ్ అడిగాడు. అబ్బా నోరు మూసుకో, సైలెంట్గా ఉండు అని మైరా కళ్ళు మూసుకోవడంతో సంజయ్ తనని చూస్తూ సైలెంట్ అయ్యాడు. 2 నిమిషాలకి కళ్ళు తెరిచిన మైరా తననే చూస్తున్న సంజయ్ని చూసి చిన్నపాటి నవ్వుతో చెప్పు ఏంటి అని తన మీసాలని పట్టుకొని మెలి తిప్పుతూ అడిగింది. ఎందుకు కళ్ళు మూసుకున్నావు, ఎందుకు సైలెంట్గా ఉండమన్నావు అని సంజయ్ అడిగాడు. ఓ అదా, నేను ఎంత ప్రేమిస్తున్నానో నువ్వు ఊహించలేవని మొదటి నుండి నీ నోటి వెంట వింటూనే ఉన్నానుగా. ఆ ప్రేమ ఎంత అని నాకు తెలిసింది కదా, అందుకే దేవుడికి థ్యాంక్స్ చెప్పాను ఇలాంటి క్యూటీ పైని నాకు ఇచ్చినందుకు అని మైరా చెప్పింది. ఓ నిజంగా తెలిసిందా, ఎంత ప్రేమ తెలిసింది అని సంజయ్ తన బొటని వేలితో పెదవులు నిమురుతూ అడిగాడు. పెళ్లి చూపుల్లో మొదటిసారి నన్ను చూసావు కదా, అప్పుడు నీ చూపుల్లో ఒక గమ్మత్తు కనిపించింది, అది తెలిసింది. ఆ తర్వాత నన్ను పెళ్లి చేసుకుంటానని సూటిగా చూస్తూ చెప్పావు కదా, అది చెప్పినప్పుడు నువ్వు ఎంత బలంగా ఈ పెళ్ళిని కోరుకుంటున్నావో అది అర్థమైంది. అలానే వికాస్ని కలిసినప్పుడు కోపం వచ్చింది కదా, అందులో దాగున్న జెల్లస్ కనిపించింది. ఆ తర్వాత ఏదైనా చేసి పెళ్లి చేసుకోవాలని చేసావు చూడు, అందులో నన్ను ఎంత కోరుకుంటున్నావో అర్థమైంది. ఇక పెళ్ళయ్యాక అనుక్షణం నా వెంట తిరుగుతూ ప్రేమ చూపించినట్టుగానే చూపించావు కదా, అది మొత్తం కనిపించింది అని మైరా ఇష్టంగా సంజయ్ కళ్ళల్లోకి చూస్తూ చెప్పింది. సంజయ్ మైరాని మరింత దగ్గర తీసుకొని
ఇక మీద నీకు ఏ అనుమానాలు రావు కదా, నేను వదిలేస్తానని లేదా దూరంగా వెళ్ళిపోతాను ఇలాంటి అనుమానాలు రావు కదా అని అడిగాడు. అనుమానాలా, నేను నిన్ను ప్రశ్న అడిగాను కదా, ఆ రోజే నాకు పూర్తిగా అన్నీ దూరమైపోయాయి. నువ్వు నన్ను ప్రేమించావా అడిగిన వెంటనే నీ శ్వాసని నాతో పంచుకున్నావు, నీ ప్రేమ ఎంతటి క్లారిటీ ఇచ్చావు. ఆ రోజే అర్థమైంది నువ్వు నన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టవని. కానీ ఆడపిల్లని కదా, అనుమానాలు ఎక్కువ. ఆ అనుమానంతోనే ఇన్ని రోజులు దూరం పెట్టాను, ఇక మీద అలా జరగదులే అని మైరా చెప్పింది. సరే చెప్పు, మా డాడీని రూమ్లో నుండి బయటికి తీసుకొచ్చి హాస్పిటల్కి వెళ్ళేలా చేయగలిగితే అబ్రాడ్ వెళ్ళిపోతాను అన్నావుగా. గుర్తు చేసుకుంటే నువ్వే గెలిచావు, మరి వెళ్ళిపోతావా? వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోలే, ఇప్పుడు నీతో నాకేం పెద్ద పని లేదు అని సంజయ్ వెళ్ళికిలా పడుకోవడంతో మైరా అంతలోనే ఎక్స్ప్రెషన్ మార్చి గుర్రుగా చూస్తూ సంజయ్ వైపు తిరిగి తన చెయ్యి మీద తలపెట్టి చుట్టూ చేయివేసి గట్టిగా పట్టుకొని, పోను, నేను ఎక్కడికి పోను, ఇక్కడే ఉంటాను, ఇది నా ఇల్లు, నువ్వెవ్వరు నాకు చెప్పడానికి, వెళ్ళాలి అనిపిస్తే వెళ్తాను కానీ ఇప్పుడు కాదు, రేపిద్దరు పిల్లలు పుట్టాక వాళ్ళు పెద్దయ్యాక వాళ్ళు చదువుకోవడానికి వెళితే వాళ్లతో పాటు కలిసి వెళ్తాను, అప్పుడు కూడా నిన్నొక సూట్ కేసులో సర్దుకొని తీసుకెళ్తాను అని మైరా గడుసుగా చెప్పింది. సంజయ్ గట్టిగా నవ్వుతూ, బాగా వైల్డ్గా తయారవుతున్నావు అని అన్నాడు. అబ్బా, ఇప్పటి వరకు నువ్వెలా బిహేవ్ చేసావు బంగారం అని మైరా సీరియస్గా చూస్తూ, అంతలోనే తాను ఏమందో అర్థమై గట్టిగా కళ్ళు మూసుకొని, ఛా బుద్ధి లేదు నాకు అని మనసులో అనుకొని టక్కున మరోవైపు తిరిగిపోయింది. సంజయ్ తన వైపు తిరిగి తన భుజం మీద ముద్దాడి, ఓ అయితే అంత వైల్డ్ బిహేవియర్ అంటావు, అంతేనా, అయితే అలవాటు చేసుకో అని అన్నాడు. మైరా తల కొట్టుకొని, అబ్బాబా కొంచెం కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు, నోరు మూసుకొని సైలెంట్గా పడుకో అని మైరా అనింది. పడుకోవాలా, నేను ఇవాళ అమెరికన్ టైమింగ్స్ని ఫాలో అవ్వాలి అనుకుంటున్నాను అని సంజయ్ అనడంతో మైరాకి అర్థమై వెంటనే తనలో చేరే సిగ్గుని దాచడానికి ప్రయత్నిస్తూ ఆ ప్రయత్నంలో విఫలమై సంజయ్ గుండెల్లో చేరి మరింతగా ఒదిగిపోవడంతో సంజయ్ మరింతగా తనని అల్లుకుపోయాడు. జగన్నాథం ఒంటరిగా బయట కూర్చొని కళ్ళు మూసుకొని ఉన్నా కంట్లో నీళ్లు అలా ధారాళంగా కారిపోతూ ఉండటంతో సాకేత్ ఫ్రెండ్ చూసి చూసి సాకేత్కి ఫోన్ చేశాడు. ఏంట్రా, ఏ టైంలో కాల్ చేశావు అని సాకేత్ మేలుకొని ఉండటంతో అడిగాడు. రే అంకుల్ అస్సలు నార్మల్ అవ్వలేకపోతున్నాడు, చాలా చాలా ఏడుస్తున్నాడు, ఇప్పుడు కూడా ఇంకా పడుకోలేదు, పడుకోమని చెప్పినా కూడా కూర్చున్న చోటు నుండి కదల్లేదు, కళ్ళు మూసుకొని ఉన్న కన్నీళ్లు కారుతున్నాయి అని చెప్పాడు. రే కూతురు చనిపోయి 2 రోజులే అవుతుంది, అంతలోనే నార్మల్ అవ్వాలంటే కుదరదు కదా, బాధపడినివ్వు, ఎంత బాధపడితే ఎన్ని కన్నీళ్లు కారితే అంత నార్మల్ అవుతారు, నువ్వు మాత్రం ఆయన 3 పూట్ల తినేలా చూడు, కంటి నిండా నిద్రపోకపోయినా కనీసం కొంచెంసేపైనా పడుకునేలా చేయి చాలు అని సాకేత్ చెప్పాడు. అవంతా నేను చూసుకుంటాను, ప్రాబ్లం లేదు, కాకపోతే ఎక్కువ బాధపడుతున్నారు, ఆ విషయం చెప్పడానికి కాల్ చేశాను అని చెప్పాడు. అర్థమైంది, ఇక్కడ అన్నయ్య పరిస్థితి కూడా కొంచెం అలానే ఉంది, కాకపోతే ఇక్కడ మైరా అన్నయ్యని నార్మల్ చేయగలుగుతుంది, అక్కడ అంకుల్ బాధ్యతని మాత్రం నువ్వే కొంచెం తీసుకోవాలి అని ఎంతో రిక్వెస్ట్గా చెప్పాడు. ఏంట్రా అంతలా రిక్వెస్ట్ చేస్తున్నావు, మా అమ్మ చనిపోయినప్పుడు మా నాన్నని నార్మల్ చేసింది నేనే, అలాంటిది ఈ అంకుల్ని చూసుకోలేనా, అది నాకు పెద్ద బరువు కాదు, కాకపోతే నువ్వేమైనా సజెషన్ ఇస్తావని కాల్ చేశాను అంతే. సరే నేను చూసుకుంటానులే, నువ్వు రెస్ట్ తీసుకో అని గుడ్ నైట్ చెప్పి కాల్ పెట్టేశాడు. కాల్ పెట్టాక నేరుగా జగన్నాథం దగ్గరికి వెళ్ళి, అంకుల్ ప్లీజ్ లోపలికి రండి, బయట కాస్త మంచుగా ఉంది, వచ్చి పడుకోండి, నాకు బాగా నిద్ర వస్తుంది, మీరు ఇలా కూర్చొని ఉంటే నేను నిద్రపోకుండా మిమ్మల్ని చూడాలంటే కొంచెం కష్టంగా ఉంది, ప్లీజ్ అని తోచింది చెప్పడంతో జగన్నాథం లేచి వెళ్ళి పడుకోగా పక్కనే తాను కూడా పనుకొని, అంకుల్ మనిషి దూరం అవ్వడం అంటే అది భౌతికంగా మాత్రమే, మానసికంగా కాదు, ఒకసారి కళ్ళు మూసుకొని చనిపోయిన దృశ్యాన్ని పక్కన పెట్టి పుట్టిన దగ్గర నుండి చనిపోయే క్షణం ముందు వరకు మీ అమ్మాయితో మీరు గడిపిన ఎన్నో సంఘటనలు ఉంటాయి కదా, అవి గుర్తు చేసుకొని చూడండి, మీ పెదవుల మీదకి తెలియని చిరునవ్వు వచ్చి చేరుతుంది అని చెప్పాడు.
జగన్నాథం పక్కకి తిరిగి చూసి అవి గుర్తు చేసుకున్నప్పుడు కలిగిన ఆనందం నిన్నటి రోజుని గుర్తు చేసుకుంటే పోతుంది అని అన్నాడు. అంకుల్, ప్రతి ఒక్కళ్ళ మీద ఒకరోజు వెళ్ళిపోతాం, కాకపోతే ఒకరు కొంచెం ముందు ఒకరు కొంచెం వెనక అంతే తేడా, ఇందులో ఏ మార్పు ఉండదు. మీరిలా కృంగిపోతే మీ అమ్మాయి ఆత్మ మిమ్మల్ని చూసి ఎంత బాధపడుతుంది, ఒక్కసారి ఆలోచించండి అని చెప్పాడు. జగన్నాథం వెంటనే కన్నీళ్లు తుడుచుకొని, అవును నేనేడిస్తే తను చూడలేదు అని మరిన్ని కన్నీళ్లు కారడంతో వాటిని కూడా తుడుచుకొని, నేను రేపు వేరే ఇల్లు చూసుకొని వెళ్తాను అని చెప్పాడు. అంకుల్, ఇక్కడ నేను ఒక్కడనే ఉంటాను, మీరుంటే నాకు చాలా బాగుంది, ఏం చేసైనా మిమ్మల్ని నార్మల్ చేయాలనిపిస్తుంది, అంతేకాని మీరు వెళ్ళిపోవాలని నేను అస్సలు కోరుకోను, మీరు తినే తిండి ఎంత, నేను తినే దాంట్లో 4 గింజలు వేస్తే చాలు, ఇద్దరికీ సరిపోతుంది. మా నాన్న ఊర్లో ఉంటాడు, మా అమ్మ చనిపోయింది, ఆ ఇంట్లో ఉంటే ఆ జ్ఞాపకాలన్నీ ఆయనతో ఉన్నట్టే అని ఇక్కడికి రాలేదు, ఒక్కడనే జాబ్ చేసుకుంటూ ఇక్కడే ఉన్నాను, మీరిప్పుడు నాకు మా నాన్నలానే కనిపిస్తున్నారు, హ్యాపీగా మీరు ఇక్కడే ఉండొచ్చు, మీరు నాకు 1 రూపీ కూడా ఇవ్వాల్సిన పని లేదు అని చిన్న నవ్వుతో చెప్పాడు. అది కాదు బాబు, మా వీధిలోనే ఏదైనా ఇల్లు చూసుకుందాం అనుకుంటున్నాను, అక్కడ ఉంటే నా ఇల్లు దగ్గర కదా, నా బిడ్డను చూసినట్టే ఉంటుంది, ప్రతి చోట తన జ్ఞాపకాలున్నాయి అని జగన్నాథం చెప్పాడు. అయితే సరే మీ ఇష్టం, కానీ ఇప్పుడు కాదు, కొద్ది రోజులు గడవనివ్వండి, ముందు మీరు నార్మల్ అవ్వాలి, ఆ తర్వాత నేను స్వయంగా మీకోసం ఇల్లు చూసి మిమ్మల్ని పంపిస్తాను, ఈలోపు కేసు సాల్వ్ అయితే మీరు మీ ఇంట్లో కూడా వెళ్ళిపోవచ్చు అని చెప్పడంతో జగన్నాథం ఆలోచిస్తూనే తల ఊపాడు. వికాస్, ఏంటింకా పడుకోకుండా ఇలా బయట తిరుగుతున్నావు అని ప్రకాష్ రావు అడిగాడు. ఏం లేదు డాడీ అని అంటూ, డాడీ మైరా ఎగ్జామ్స్ రాయడానికి వస్తుందా అని అడిగాడు. ఎందుకు రాదు, తన సెంటర్ అక్కడే కదా, ఎందుకు అడుగుతున్నావు అని ప్రకాష్ రావు అడిగాడు. డాడీ, ఇన్నాళ్ళు మీకు చెప్పలేదు కానీ ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను, మైరాని పెళ్లి చేసుకున్నాడు కదా ఆ సంజయ్, తనే మమ్మల్ని కిడ్నాప్ చేసి మైరాని పెళ్లి చేసుకున్నాడు, కానీ మైరాకి అదేమీ అర్థం కాకుండా నేను సంజయ్తోనే ఉంటానని చెప్తుంది, తనకేమైనా మతిపోయిందా, చీట్ చేసిన వాడు రేపు మరింత చీట్ చేయడని గ్యారంటీ ఏంటి, అందుకే మైరాకి కొంచెం బుర్రకెక్కేలా చెప్పాలని మరోసారి ప్రయత్నించాలని అనుకుంటున్నాను అని వికాస్ చెప్పాడు. చూడు వికాస్, తనకి పెళ్ళైపోయింది, తన భర్త చెడ్డవాడునో మంచివాడునో మనకెందుకు, తను మార్చుకుంటుంది, ఈ విషయం గురించి అయితే నువ్వు ఇక సైలెంట్ అయిపోవడం మంచిది, కొద్ది రోజుల్లో నేను మంచి సంబంధం చూసి మీ ఇద్దరికీ పెళ్లి చేయాలనుకుంటున్నాను, ఇంతకుముందు కాదు సింపుల్గా అని ప్రకాష్ రావు చెప్పాడు. పెళ్ళా, ఇప్పుడు నాకు ఆ ఉద్దేశం లేదు, నేను చేసుకోను అని వికాస్ సూటిగా చెప్పాడు. నేను పెళ్లి చేస్తానని చెప్పాను, చేసుకుంటావా లేదా అని అడగలేదు, నీకు అర్థమైందనుకుంటా, గుడ్ నైట్, వెళ్ళి కాస్త త్వరగా పడుకో అని చెప్పి ప్రకాష్ రావు వెళ్ళిపోయాడు. వికాస్ ఆలోచిస్తూ ప్రకాష్ రావు మాటలు పక్కకు తోసి అక్కడ కూర్చున్నాడు. సాకేత్కి ఇంట్లో ఉండబుద్ధి కాక టీవీ చూద్దామంటే ధ్యాస లేక ఇంట్లో నుండి బయటికి వెళ్ళాడు. నడుచుకుంటూ కమ్యూనిటీలో నుండి పూర్తిగా బయటికి వెళ్ళి అలా నడుస్తూ కొంత దూరం వెళ్ళాక మెయిన్ రోడ్కి చేరుకోవడంతో ఆ టైంలో ఒక చిన్న టీ కొట్టు దగ్గరికి వెళ్ళి స్ట్రాంగ్గా టీ తాగి అక్కడే కూర్చొని పక్కనే ఎఫ్ఎంలో వస్తున్న పాటని వింటూ అరగంట పాటు గడిపిన తర్వాత అక్కడి నుండి కాస్త దూరంలో పార్క్ ఉండడంతో అక్కడికి వెళ్ళాలి అని ముందుకు నడిచాడు. 10 నిమిషాల్లో ఆ పార్కుకి చేరుకొని గేట్స్ ఓపెన్లో ఉండటంతో అది ఒక చిన్న పార్కు కావడంతో పెద్దగా ఎవరూ లేకపోవడంతో వెళ్ళి ఒక్కడే బెంచ్ మీద కూర్చొని కాస్త జారబడి తలని పైకి పెట్టుకొని ఆకాశంలో కనిపిస్తున్న చందమామని తదేకంగా చూస్తూ, నువ్వు అందరికీ ఒకేలా కనిపిస్తావు, కానీ నిన్ను చూస్తున్న మేము ఒక్కొక్కరం ఒక్కొక్కలా ఉన్నాం, ఏంటో విచిత్రం అని అనుకుంటూ ఉండగా పక్కనే తనకి చిన్నపాటి శబ్దం వినిపించటంతో అటూ ఇటూ చూశాడు. మొదట కుక్కపిల్ల అనిపించినా తర్వాత కాదని అర్థమై లేచి, ఎవరు అని రెండు వైపులా చూసి శబ్దం తనకి కుడివైపు నుండి రావడంతో అటుగా అడుగులు వేస్తూ వెళ్ళగా హైబ్రిడ్ బుషెస్ నిండుగా ఉండటంతో కాస్త టెన్షన్గా వెళ్ళి ఫోన్లో టార్చ్ ఆన్ చేసి చూశాడు. దగ్గరికి వెళ్లే కొద్దీ ఆ సౌండ్ మరింత ఎక్కువ అవడంతో ఎవరు అని గట్టిగా అరవడంతో ఒక్కసారిగా శబ్దం ఆగిపోయింది. టెన్షన్ పడిన సాకేత్ కాస్త వంగి ఆ చెట్ల మధ్యలో ఫోన్ టార్చ్ వేయగా
కాళ్ళు కనిపించటంతో గుండెదడ పెరిగి ఒక్కసారిగా వెనక్కి పడిగి, ఎవరక్కడా, బయటికి రండి, బయటికి రండి అని కంగారుగా అరవడంతో ఆ చెట్ల మధ్య కూర్చొని ముడుచుకొని ఉన్న అమ్మాయి లేచి బయటకొచ్చింది. మొహమంతా కందిపోయి భయంతో వణుకుతున్న తనని చూడగానే, ఎవరు నువ్వు అని సాకేత్ అడిగాడు. భయంగా చూస్తూ నిలబడిన ఆ అమ్మాయి సాకేత్ వైపు చూసి, కాళ్ళు నొప్పులున్నాయండి అని చెప్పగానే సాకేత్కి చాలా బాధగా అనిపించి, వచ్చి కూర్చో అని అన్నాడు. అడుగు ముందుకు వేసిన తాను పడబోతుంటే సాకేత్ వెంటనే పట్టుకొని, జాగ్రత్తగా అని మెల్లగా నడిపించుకుంటూ వెళ్ళి బెంచ్ మీద కూర్చోబెట్టి పక్కనే తాను కూడా కూర్చొని, నీ పేరేంటి, ఎవరు నువ్వు అని అడిగాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఇవాళ నా వాయిస్ చాలా బ్రైట్గా ఉంది కదా, అంటే అది ముందుతో కంపేర్ చేస్తే బ్రైట్గా ఉంది కదా నాకు కూడా అనిపించింది. ఇకపోతే నిన్నటి కమెంట్స్ విషయానికి వస్తే అందరూ రెస్ట్ తీసుకోమని, అది ఎప్పుడు చెప్పేలా కాకుండా ఆల్మోస్ట్ అందరూ గాడ్ బ్లెస్ యూ అని చెప్పారు. నిజంగానే మీ బ్లెస్సింగ్స్ ఉన్నాయనుకుంటా బహుశా చాలా చాలా క్యూర్ అయింది, చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు. బట్ స్టిల్ కొంచెం క్యూర్ అవ్వాల్సింది ఉంది కాబట్టి మెల్లగా రెస్ట్ తీసుకుంటూ హ్యాపీగా, అంటే స్ట్రెయిన్ అవ్వకుండా వర్క్ చేసుకుంటే మీరు హ్యాపీ, నేను హ్యాపీ కాబట్టి రేపటి వరకు రెస్ట్ తీసుకొని ఎల్లుండి నుంచి కొంచెం బౌన్స్ బ్యాక్ అవుదాం. హ్యాపీగా 2 అప్డేట్స్ వచ్చేస్తాయి, మీకు కూడా ఎదురు చూసే ఫీలింగ్ ఉండదు అండ్ నాకు కూడా ఇస్తున్న ఫీలింగ్ ఉంటుంది. సో సండే వరకు మనకి రెస్ట్ అన్నమాట. ఇకపోతే ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. యాక్చువల్లీ ఇంకొంచెం పెద్దగా ఇవ్వాలనుకున్నాను బట్ కుదరలేదు, సో అడ్జస్ట్ అవుతారనుకుంటున్నాను. ఇక అంతే ముచ్చట్లు. కమెంట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లాట్స్ 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 ఆఫ్ లవ్. ఇకపోతే దేవాన్ష్, రంజిత్, మధుని ఎత్తుకోపోకుండా మిమ్మల్ని ఎత్తుకుపోయారనుకుంటా బై మిస్టేక్, అందుకే ఇన్ని రోజులు కనిపించడం లేదు అని కామెంట్ చేశారు. ఓ మై గాడ్, నాకైతే చాలా చాలా నవ్వొచ్చింది. లేదు, రంజిత్ నన్ను ఎత్తుకుపోలేదు, మధునే ఎత్తుకెళ్తాడు కాబట్టి వచ్చేసాడు ఇవాళ. ఐ హోప్ మీరు చదువుంటారనుకుంటున్నాను అండ్ థ్యాంక్స్ ఫర్ ద కమెంట్. కాసేపు నవ్వుకున్నాను మీ కారణంగా. ఇక అంతే ముచ్చట్లు, మనం రేపటి అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బై గాయ్స్.